లార్డ్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభమును తెలియజేస్తుంటున్నాను. ఈ మంచి సమయమును ప్రభు మనకి ఇచ్చాడు. ఆయనను స్తుతించి ఆరాధించుటకును, ఆయన వాక్యమును ధ్యానించుటకు ప్రభు మంచి సమయం ఇచ్చాడు. దేవుని ప్రేమైన ప్రజలారా, మేము చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అనేకులు అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, అయ్యగారు మీకు మందిరము ఎక్కడుంది, మీ మందిరానికి మేము వస్తాము అని వారు అడుగుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. నేనేదో డబ్బు సంపాదించుకోవాలని కానీ లేకపోతే మందిరాలు కట్టాలనే ఆశ నాకు లేదు. ఎందుకు అనంటే, నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు 1996 ప్రభు నన్ను పరిచర్యలో వాడుకోవడానికి ప్రారంభించినప్పుడు ఆయన నాతో స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటనంటే, నీవు ఈ లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి కానీ ఒక దగ్గర కూర్చొని మందిరము కానీ లేకపోతే ఫెలోషిప్లో వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఎవరితోనో మాట్లాడి పంపించేయడం కాదు, యు హవ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అని చెప్పాడు. మరి దేవుని ఆజ్ఞకు లోబడాలనా లేకపోతే మందిరం కట్టుకొని ఒక దగ్గర కూర్చోవాలా, మీరే చెప్పండి. అంటే దేవుని యొక్క దృష్టిలో మందిరం అంటే ఈ కట్టబడినటువంటి 4 గోడలు కాదు, నీవే ఆ మందిరమై ఉన్నావు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ సత్యమును మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు లివ్ ఇన్ యూ. కదులుచు ఉన్నటువంటి దేవాలయమై ఉన్నావు, ఆశీర్వాదంతో నింపబడుచున్నటువంటి దేవాలయమై ఉన్నావు. దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి సమస్తము నీ హృదయంలో జరుగుతుంటుంది. కాబట్టి నీవే దేవుని యొక్క దేవాలయమై ఉన్నావు. కాబట్టి మందిరం లేదు అని ఎవరు నాకు సహాయం చేయరు, దేవుడు ఉన్నాడు. తలలు వంచి ప్రార్థించుకుందామా. కనికరం కలిగినటువంటి తండ్రి, ఈ దినమును ఆస్వాదించి మాకు ఇచ్చావు. ఈ మంచి దినమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు కాపాడిన దేవా ఇక ముందు కూడా కాపాడే దేవుడవు నీవని మా శరీర ప్రాణాత్మలను మీ హస్తములకు అప్పగించుకొనిచుంటున్నా. మా చేతుల కష్టార్థం దీవించు ప్రభువా. నీవు వాగ్దానం చేసినట్లుగా మాకు కలిగిన దానిని ఆస్వాదించమని ప్రార్థిస్తుంటున్నా. ధనవృద్ధి చేసుకునడానికి మేము ఏ విధంగా కూడా ముందుకు సాగకూడదు, కానీ గొప్ప దేవుడు మమ్మల్ని ధనవంతులుగా చేస్తాడు అనే నిశ్చయితతో మేము ముందుకు సాగిపోటకు దేవించి ఆస్వాదించి వీరి ప్రతి అక్కరను అవసరతను తీర్చుమని నీ పరిశుద్ధాత్మ చేత మరలా మమ్మల్ని ఇప్పుడు నూతనంగా నింపి ఈ వాక్యము ప్రకటించుటకును, ఈ వాక్యమును వినుటకును, ఈ వాక్యానుసారంగా జీవించుటకును సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథములో అనేక మంది రాజులను గురించి రాజ్యములను గురించి వ్రాయబడి ఉన్నది. ఈ దినమున కొంతమందిని గురించి మనము ధ్యానించబోతుంటున్నాం. మొట్టమొదటిదిగా నెబుకద్నెజరు రాజు, ఈయన మహాపరాక్రమశాలి. తన ప్రజలను ఎంతో న్యాయంగా పరిపాలిస్తూనే చాలా కఠినంగా ఆయన శిక్షలు విధించేటటువంటి రాజు అని చరిత్ర చెబుతూ ఉన్నది. అయితే ఈ రాజు ఈయన ఒక కలగంటాడు. ఎలాంటి స్థితిలో కలగంటాడో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఈ సత్యమును చూస్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, నెబుకద్నెజర్ అను నేను
నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనయుండి ఒక కల కంటిని. ఆయన ఇంటిలో విశ్రాంతి ఉన్నది, ఆయన నగరమంతయు కూడా క్షేమంగా ఉన్నదనగా ఏ కొదువ లేదు, ఏ బాధ లేదు, ఏ ఒత్తిళ్ళు లేవు. ఆయనను ఒక కలగన్నాడు. ఏం జరిగింది అప్పుడు? అది నాకు భయమును కలగజేసెను, అది నాకు భయమును కలగజేసెను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినమున మనము మంచి స్థితిలో ఉండి ఉండవచ్చును, మనం అన్నింటిలో సుఖంగాను సౌఖ్యంగాను ఉండి ఉండవచ్చును, మేడలు మెద్దెలు కట్టుకొనిచు ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుచూ ఉండవచ్చును. వాటిని చూసి అందరు ఏమంటారంటే, దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించాడు. నిజమే, దేవుడు బహుగా ఆశీర్వదించాడు, చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు నెబుకద్నెజర్ రాజు. అయితే రాబోయే దినములలో ఈ రాజు ఏం చేయబోతున్నాడో దేవునికి తెలుసు. మనం ఎప్పుడు కూడా ఒక సత్యమును మర్చిపోకూడదు. చాలా బీద స్థితిలో ఉన్నప్పుడు, కష్టపడి పనులు చేసుకొంచు బ్రతుకుతున్నటువంటి దినములలో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నాకు సహాయం చేయి, ఈ కష్టాల నుంచి విడిపించమని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తన వాగ్దానం ప్రకారము మనలను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు, ఐశ్వర్యమును కలగజేస్తాడు, అభివృద్ధిని కలగజేస్తాడు. మన భాషలో చెప్పుకోవాలంటే, బైబిల్ లాంగ్వేజ్ కాకుండా వాడుక భాషలు చెప్పాలంటే, పట్టిందల్లా బంగారం అవుతుంది కదా. చాలామంది చెప్తుంటారు, మా అమ్మాయి పుట్టింది, మేము మా దశ మారిపోయింది, లేకపోతే మా ఇంటికి కోడలు వచ్చింది, మా పరిస్థితులే మారిపోయాయి. ఆమె అడుగు చాలా మంచిది, మా అమ్మాయి పుట్టినటువంటి సమయం మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడని చాలామంది గ్రహించరు. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించి మనల్ని ఉన్నత స్థితిలో నడిపిస్తూ ఉంటాడో, మనం చేస్తున్న పనులలో విజయం ఇచ్చి నడిపిస్తూ ఉంటాడో, అప్పుడేం చేయాలి? అతిశయపడకూడదు, గర్వించకూడదు. నేను రాత్రింబగళ్ళు కష్టపడి నేను ఇదంతా సంపాదించాను. పైకనకపోయినా కొంతమంది తమ హృదయాలలో అనుకొంచూ ఉంటారు, నేను కష్టపడితే ఇదంతా సంపాదించగలిగాను, సమకూర్చుకొని కలిగి ఉన్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, నీవెంత కష్టపడినా ఏం చేసినా యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ వాక్యమును మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ నెబుకద్నెజర్ రాజు కలకన్నప్పుడు నాకు చాలా భయం వేసింది అన్నాడు. ఎందుకు అనంటే, మహా గొప్పగా ఎదిగినటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి ఏమైపోయింది? అది నరికివేయబడింది పూర్తిగా. ఎందుకు అనంటే, గర్వముగా అతని హృదయము ఆలోచిస్తుంది అనే సత్యమును మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోనే 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమునకును నా ప్రభావం చేతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దేవుడు కట్టించాడు అని చెప్పలేదు ఆయన. దేవుడు సహాయం చేస్తే ఇది నేను పొందగలిగాను అని సాక్ష్యం ఇవ్వడం లేదు. నేను అనేటటువంటిదే అతిశయము, నేను అనుకునేదే గర్వము. నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది, మా కూడికలకు వస్తే మీకు జీవితంలో ఇలా జరుగుతుంది, మేము మీ కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాము, నేను నేను నేను, నా ప్రార్థన నా ఉపవాసము లేకుంటే మా కూడికలలో ఇలా జరుగుతుంది అని చెప్పుకోవడం వలన దేవుని నామము మహిమపరచబడడం లేదు.
పైకి చెప్పకపోయినా హృదయ ఆలోచనలు అలా ఉంటే అది గర్వమునకు సూచన. అందుగురించి ఏమైపోయింది, వెంటనే ఆకాశం నుంచి ఒక శబ్దము వినబడింది. నెబుకద్నెజర్ రాజు అన్నీ వదిలిపెట్టి అతడు అరణ్యంలోనికి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అతని పరిస్థితి బహు దయనీయముగా ఉండిపోయింది కదా. ఎలా ఉన్నాడు, ఆ గడియలోని అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డిమేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. ఆయను దేవుని ప్రియమైన ప్రజలారా, డంబముగా మాట్లాడేటటువంటి నోరు, గర్వముగా మాట్లాడేటటువంటి నోరు ఎవరు కలిగి ఉంటారు ఒక్కసారి చూద్దామా. ప్రకటన గ్రంథము 13:5-6 బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడింది. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటు ఆయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును తన నోరు తెరచెను. ఈ మృగము నోరు తెరిచింది, డంబముగా మాట్లాడేటటువంటి నోరు ఇవ్వబడింది. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఎప్పుడూ కూడా అతిశయపడకూడదు అని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది. వినుచున్నటువంటి మీరు, ప్రకటిస్తున్నటువంటి నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొరింథీలకు రాసినటువంటి 2:17 నేను చదువుతున్నాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఈ దినములలో మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం, నేను ఇలా చేసేస్తున్నాను, నేను అలా చేసేస్తున్నాను, నేను ఇంత గొప్పగా చేస్తున్నాను, నేను అంత గొప్పగా చేస్తున్నాను, ఇలాంటి వాడు ఉన్నాడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాక్యమును ప్రకటించేటటువంటి వాడు, ఇలాంటి మంచి పనులు చేసేటటువంటి ఆయన, ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేసేవారు ఎవరున్నారు అని అతిశయపడిపోతూ మెచ్చుకొని చూంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నిన్ను నువ్వు మెచ్చుకుంటే గొప్పవాడవు కాదు, నేను నిన్ను మెచ్చుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి అంటున్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమి మాట్లాడినా, ఏ పని చేసినా, ప్రార్థన చేసినా, అద్భుత కార్యాలు జరిగినా, స్వస్థతలు జరిగినా, సూచక్రియలు జరిగినా, విశ్వాసుల యొక్క జీవితంలో నన్ను నేను తగ్గించుకొంచున్నాను ప్రభా, నీవే చేసావు, దాన్ని మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకొక రాజును గురించి మనం చూద్దాం. ఈయనను మనము రాజుల మొదటి గ్రంథము 21 మనము చూడవచ్చును. ఈ రాజు ఆహాబు రాజు, ఇతని భార్య పేరు యెజెబెలు. బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి స్త్రీలలో ఈమెను గురించి బహుగా చెప్పబడి ఉన్నది. చాలా క్రూరంగా ప్రవర్తించేటటువంటి రాణి ఉన్నది ఈమె. దేవుని యొక్క సేవకులను, ప్రవక్తలను అందరినీ హింసించి చంపివేసేటటువంటి రాణిగా ఈమె పేరు తెచ్చుకున్నది. ఈ ఆహాబు రాజు కనుదృష్టి ఎక్కడ పడిందంటే, ప్రక్కలో ఉన్నటువంటి తోట మీద పడింది, ద్రాక్ష తోట. నాబోతు అనేటటువంటి అతనికి ఆ ద్రాక్ష తోట ఉన్నది రాజనగరం ఆనుకొని. రాజుకు సమస్తం ఉంది కదా, చాలా ఉంది ఆయనకి, ఇంకా ఎందుకు ఆశ ఇతరులది తను ఆక్రమించుకోవాలని, దానిని తన కైవసం చేసుకోవాలని, సొంతం చేసుకోవాలని రాజు స్వార్థముతో నాబోతు యొక్క ద్రాక్ష తోట
తనకు కావాలని ఆశపడి ఉంటున్నాడు. నాబోతు ఏమన్నాడు, ఇది నా పిత్రార్జితం, దీనిని ఇవ్వా వల్ల పడదు అని చెప్పాడు. అయితే ఏం చేశారు, అన్యాయముగా నాబోతును రాళ్లతో చావుగొట్టి చంపించి ఆ యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఆహాబు రాజు దృష్టిలో, యెజెబెలు రాణి దృష్టిలో ఆ నాబోతు యొక్క తోట వారికి ఉచితంగా వచ్చింది, ఫ్రీగా వచ్చింది. కానీ దేవుని దృష్టిలో అది న్యాయముగా ఆయనకు కనబడలేదు. అన్యాయము చేసి అతనిని చంపి ఆ యొక్క తోటను వారు స్వాధీనం చేసుకున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్యలోనూ దేవుని కొరకు మనం ఏది చేసినా ఉచితముగా ఏది తీసుకోకుండా చెయ్యాలి అనేది దేవుని నాకు నేర్పించాడు. రెండు విషయాలను మనం చూద్దాం. ఒకటి సమూయేలు 2:24 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. రాజు అనగా రాజైన దావీదు యొక్క అర్నోనుతో అంటూ ఉన్నాడు. అరౌనా అంటారు, అర్నోను అంటారు. అతనేమన్నాడంటే, రాజా ఇక్కడ బలిపీఠం కట్టడానికి స్థలం ఇస్తాను, అన్నింటినీ నేను సమకూరుస్తాను, రాజవైన నీకు నేను ఇస్తాను అంటే, అప్పుడు రాజు జవాబిస్తూ ఉన్నాడు, నేను అలాగూ తీసుకొనను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి సహోదరులారా, దేవుని పరిచర్యను చేసేటటువంటి దైవ సేవకులారా, ఈ సత్యమును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమిటి అనంటే, ఉచితముగా వచ్చేదానిని లేకపోతే వారు ఇవ్వకపోతే అన్యాయముగా దానిని ఆక్రమించుకొని తీసుకొని నేను అక్కడ మందిరం కట్టిస్తా, దేవుని కొరకు ఒక గుడారం వేస్తాను, లేకపోతే ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేస్తాను, అక్కడ ప్రేయర్ స్టార్ట్ చేస్తాను అనే ఆలోచన ఉంటే ఈ వాక్యమును చదవండి. నాకు తెలుసు అనేకులు అన్యాయంగా వేరే వాళ్ళ స్థలములను సొత్తులను తీసుకొని దేవుని కొరకు ఇది అని చెప్తూ ఉన్నారు, మేము దేవుని సేవ చేస్తున్నామన్నారు. అయితే దేవుని దృష్టిలో వారు ఎలా ఉంటారు, ఆహాబ్రాజు వలె ఉంటారు, అంతే, ఇంకేమీ లేదు. అన్యాయంగా వారిని వెళ్ళగొట్టిన ఆ స్థలంలో ఉన్నటువంటి వారిని భయపెట్టించి లేకపోతే తరిమి వేసిన దాని మీద నేను మందిరం కడతాను లేకపోతే ఫెలోషిప్ కడతాను, దేవుని కొరకు ఒక ఆలయంను కడతాను అనుకుంటే నీవు కట్టించవచ్చును, నేను కూడా కట్టించవచ్చు, కానీ దేవుని దృష్టికి ఆలయము ఆలయము కాదు. అక్కడ జరిగే ఆరాధనలో దేవుని సన్నిధి ఉండదు, అంతే. ఎందుకు అనంటే, నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెలయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక. ఉచితంగా తీసుకోలే, తీసుకోను అన్నాడు, వెల చెల్లించాల్సిందే. ఆహాబ్రాజు వలె కాదు. అదేవిధంగా మనము ఆదికాండము 14 మనం చూద్దాం. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడో మనం చూద్దాం. 14:22-23 నేను చదువుతున్నాను. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదని నీవు చెప్పుకుంటున్నట్లు. రాజు సుధమరాజు ఈయనకు అన్నీ ఇస్తానని చెప్తూ ఉంటే అబ్రాం ఏమంటున్నాడు, వద్దంటున్నా. అబ్రాము ఏమంటున్నాడు అనంటే, అంటే ఇంకప్పటికి పేరు మార్చలేదు దేవుడు ఆయనకి.
నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకూడనట్లు ఒక నూలు పోగైననో చెప్పుల వారైననో నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆహా, దావీదు రాజు లాంటి రాజులు, అబ్రాము లాంటి దేవుని స్నేహితులు, విశ్వాస వీరులు ఈ దినమున కొంతమందే ఉన్నారు. అందరూ ఆ విధంగా ఉందురుగాక. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇంకొక రాజును మనం చూస్తాం. ఆయనే హేరోదు రాజు. ఈయన ఏం చేశాడు? ఈయన మంచి రాజవస్త్రాలను ధరించుకొని ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం చూడండి. ఈ దినమున మనం కృపకాలములో ఉన్నాం కాబట్టి వెను వెంటనే శిక్ష మన మీదికి రావడం లేదు. కానీ ఒక దినమున, తీర్పు దినమున మాత్రం తప్పకుండా లెక్క ఒప్పగించవలసినటువంటి వారం అయింటున్నాం. ఈ హేరోదు రాజు ఏం చేశాడో చూద్దామా. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయం పీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా మాట్లాడాడన్నమాట. ఓ హేరోదు రాజు చక్కటి భాష, మంచిగా మాట్లాడాడు. వినినవారు అందరూ ఎంతగా అతనిని ప్రశంసిస్తున్నారు అని అంటే, ఎంతగా అతనిని పొగుడుతున్నారంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలు, మాట్లాడేటటువంటి విధానము, చెప్పేటటువంటి విధానము ఇవన్నింటిని చూసి వారు ఏమన్నారనంటే, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకులు వేసిరి. వినినటువంటి వారందరూ కూడా హేరోదు రాజును పొగడుతలతో ముంచెత్తుతూ ఉన్నారు. ఎవరి స్వరమట? దైవ స్వరమట. ఈయన దేవునిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక దేవుడే, కొద్ది రోజులైనాక వచ్చేస్తుంది, ఇప్పుడు 2వ రాకడ సమీపంగా ఉంది కదా. మనుషులు ఏ విధంగా మారుతారో దేవుడు చెప్పాడు. దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుణ్ణి వెతకడం మానేసి మనుషులను వెతుకుచు, మనుషుల మాటలను వినాలని, మనుషుల వలన మేలు పొందాలని వారు పరిగెత్తుచూ ఉంటారు. మన సెల్ ఫోన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్స్లో వాయిస్ కమాండ్ అని ఉంటుంది. ఆ సెల్ ఫోన్ను చూసి నేను మాట్లాడితే అది ఆన్ అవుతుంది. వేరే ఎవరు మాట్లాడినా, ఎంత మంచిగా మాట్లాడినా, ప్రేమగా మాట్లాడినా, కఠోరముగా మాట్లాడినా, ఆజ్ఞాపించి మాట్లాడినా ఆ సెల్ ఫోను ఆ కమాండ్ని తీసుకోదు. ఎందుకు అనంటే, నా సెల్ ఫోను నా వాయిస్ మాడ్యులేషన్ని అది స్వీకరించింది కనుక నేను మాట్లాడినప్పుడు మాత్రమే ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవుతుంది వాయిస్ కమాండ్తో. హలో చార్ల్స్ హియర్ అని నేను ఒక కమాండ్ పెట్టాను అనుకోండి, అలా అంటేనే సెల్ ఫోన్ ఓపెన్ అవుతుంది, లేకుంటే కాదు. ఆ విధంగా ఈ దినమున అక్కడక్కడక్కడ ప్రజలు వారు ఇష్టమైనటువంటి సేవకుడు చెప్తేనే వారికి వాక్యంలాగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎంత మంచి వాక్యం చెప్పినా, ఒక సేవకురాలు ఎంత బలంగా వాక్యం చెప్పినా, మా సేవకుడు అండి. దేవుని మాటలను వినడానికి ఆశపడాలి. కానీ ఈ దినమున మనుషులు ఏం చేస్తున్నారని అంటే, వారి చెవులు ట్యూన్ అయిపోయి ఉన్నాయి. ఆ సేవకుడు మాట్లాడితే మాత్రమే ఆ హృదయానికి తృప్తి, బలము, చాలా గొప్ప కార్యాలు జరిగిపోతాయి, చాలా బాగా మాట్లాడతాడు మా సేవకుడు అని చెప్తూ ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఏమైపోయింది? దేవుడు అతని మొత్తెను గనుక హేరోదు రాజు పురుగులు పడి చనిపోయాడని రాదు. ఎందుకు? దేవునిని మహిమపరచలే. మనుషులు పొగడతారు, మనుషులు నన్ను కూడా పొగడతారు, అందరినీ పొగడతారు. కానీ మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకు శ్రమ. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలోను,
మత్తయి సువార్త 5:7 చదవండి. మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకు శ్రమ, దేవునిని మనము మహిమపరచాలి. కాబట్టి రాజుల రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏ విధంగా మాట్లాడాడో, తండ్రి చిత్తమునకు ఏ విధంగా ఆయన లోబడ్డాడో, ఆయన ఈ లోకములో తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఏ విధంగా ఆయన చనిపోయాడో, ఎంత దయగలిగినటువంటి మాటలను మాట్లాడాడో మనము ఈ బైబిల్ గ్రంథములో నుంచి నేర్చుకొని ఆయన మాట్లాడినట్లుగా ఆయన నడిచిన త్రోవలలో మనం నడిచినట్లయితే మనమెవరమో తెలుసా? రాజులైనటువంటి యాజక వంశమునకు చెందినటువంటి వారం. నెబుకద్నెజర్ వలె కాదు, అహాబు రాజు వలె కాదు, లేకపోతే హేరోదు వలె కాదు, కానీ యేసు క్రీస్తు రాజు వలె మనము ఉంటామో అలాంటి జీవితం జీవించాలి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. క్రీస్తును బోలి నడుచుకున్నటకును ఆయన మాట్లాడినటువంటి మాటలు మా హృదయములో సమృద్ధిగా కలిగి ఉండుటకును, క్రీస్తు యేసు ఏ విధంగానైతే తండ్రి చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు లోబడ్డాడో, మేము కూడా క్రీస్తు యేసు మాటలను విని ఆయన చిత్తమునకు లోబడి నడుచుకున్నటకును నీవే మమ్మల్ని రాజులైన యాజక వంశంగా అభిషేకించి నిలబెట్టి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అవర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్రీ బ్యాండ్ 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9444-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offerings.